మన ఇల్లు అందంగా తీర్చిదిద్దుకోవాలని, అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే రకరకాల పెయింటింగ్స్ తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాం. కానీ వీటిల్లో అనర్థం తెచ్చేవి చాలా ఉన్నాయట. ఇది నిజం. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని పెయింటింగ్స్ ఇంట్లో ఉండకూడదట. అలాంటి వాటిలో తాజ్మహల్ మొదటిది. ఇది ప్రేమకు చిహ్నమే అయినా షాజహాన్ భార్య ముంతాజ్ సమాధిగా చెప్తారు. నిజానికి అలాంటి సమాధుల్ని ఇళ్లలో పెట్టుకుంటామా? అలాగే రామాయణ భారత యుద్ధ సన్నివేశాల పెయింటింగ్స్ కూడా ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ప్రశాంతత లేకుండా చేస్తాయి. అలాగే మునుగుతున్న ఓడ. మునుగుతున్న ఓడ శుభసూచకం కాదని, అశుభసూచకమని అందరికీ తెలిసిందే కదా. ఇక ఏడుస్తున్న చిన్నారుల ఫోటోలు. ఈమధ్య చాలామంది ఇళ్లలో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి చిన్నారులు ఏడుస్తూ ఉంటే శుభసూచకం కాదు, దురదృష్టానికి సూచనగా కనిపిస్తాయవి. అలాగే ఎండిపోయిన చెట్టును పోలిన చిత్రాలు ప్రశాంతతను దూరం చేస్తాయి. ఇక క్రూర జంతువుల పెయింటింగ్స్ ఉంటే మనుషుల్లో హింసా ప్రవృత్తిని సూచిస్తాయి. మరిక ఆలస్యమెందుకు? ఇలాంటి పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే నిస్సంకోచంగా వెంటనే వాటిని తీసివేయటం శ్రేయస్కరం.